ఆత్మీయులైన జై జై శంకర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సౌందర్య వేదం విభాగంలో మనం అతి ముఖ్యమైనటువంటి, అందరికీ అవసరమైనటువంటి, ఆసక్తికరమైన, ఎంతోమంది అడిగేటటువంటి సమస్య గురించి తెలుసుకుందాం. ఇదే స్ట్రెచ్ మార్క్స్. స్ట్రెచ్ మార్క్స్ అనేది పెద్ద సమస్య కింద మారిపోయింది ఈ రోజులలో. మామూలుగా బరువు పెరిగినప్పుడు కానీ లేదా ఉన్నటువంటి బరువు తగ్గినప్పుడు కానీ చర్మం అనేది సాగుతుంది, ఇది సహజం. అయితే ఇలాగ సాగినటువంటి ఈ చర్మం తిరిగి యథాస్థితికి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ చారల్లాగా కనిపిస్తూ ఈ స్ట్రెచ్ మార్క్స్ తయారవుతాయి. వీటినే అంటే చర్మం సాగినందువల్ల వచ్చాయి కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ అని సాధారణ పరిభాషలో అంటారు. మామూలుగా ఇవి పని ఎక్కువగా ఒత్తిడి ఉండే వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే అతి సాధారణమైన కారణం ఏంటంటే గర్భం. గర్భధారణ టైంలో చర్మం బాగా సాగుతుంది కదా, తిరిగి డెలివరీ తర్వాత అంటే ఈ ప్రసవం తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అలాగే ఈ బరువు పెరుగుతూ ఉంటారు, ఇలాంటి బరువు పెరిగిన సందర్భాలలో కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నటువంటి చర్మం సాగుతుంది కాబట్టి తయారవుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ సమస్య ఎక్కువగా మహిళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గర్భధారణ కానివ్వండి, పని ఒత్తిడి కానివ్వండి, లేకపోతే హార్మోన్ల తేడాలు కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి బరువు పెరగటం తగ్గటం ఇలాంటివి కానివ్వండి, అంటే సిజరింగ్ డైటింగ్, వీటన్నిటితో మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి ఈ పదార్థాలను ఉపయోగించి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ని మీ దొరికే ఇంట్లో దొరికేటువంటి వస్తువులని వాడి పరిష్కారం పొందవచ్చు. మరి దీనికి ఏం చేయాలి వరుసగా తెలుసుకుందాం. ఒకటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది బంగాళదుంప గురించి. బంగాళదుంపలో దీంట్లో ఉండేటువంటి ప్రత్యేక తత్వాలు స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించే నైజం కలిగి ఉంటాయి. ఏం చేస్తారు, ఒక బంగాళదుంపని తీసుకోండి. తీసుకొని కాస్త పెద్ద సైజులో కొద్దిగా లావుగా ఉండేటట్టుగా ముక్కల కింద చక్రికలుగా రౌండ్గా కట్ చేసుకోండి. తర్వాత ఈ ముక్కల్ని ఇలా పట్టుకొని ఎక్కడైతే మీకు స్ట్రెచ్ మార్క్ ఉందో అక్కడ ఒక 10 నిమిషాల పాటు రుద్దండి. తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు, కనీసం 2-3 నెలలు చేయాలి. అప్పుడు క్రమంగా ఈ స్ట్రెచ్ మార్క్స్ తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే బంగాళదుంప రసంలో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, అలాగే అనేక పోషక తత్వాలు ఉంటాయి. ఇవి చర్మ కణాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. దీంతో పూర్వపు స్థితి అనేది వచ్చేస్తుంది, అంటే ఆ స్కారింగ్ అనేది తగ్గుతుంది. ఇక ఇలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, మాయిశ్చరైజర్. మన చర్మం పొడిబారినప్పుడు సాధారణంగా స్ట్రెచ్ మార్క్స్ తయారవుతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు మాయిశ్చరైజర్ ప్రయోగించారనుకోండి, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సాధారణంగా గర్భధారణలో ఈ మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటే ఆ ప్రసవం తర్వాత స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటాయి. మాయిశ్చరైజర్, మీకు అనేక రకాల మాయిశ్చరైజర్ల గురించి ఈ కార్యక్రమాల్లో మనం తెలుసుకున్నాం. ఉదాహరణకు వెన్న అనేది ఒక చక్కటి మాయిశ్చరైజర్. ఏమీ లేకపోతే కొబ్బరి నూనెలో నీళ్లు కలిపేసేసి గిలకొట్టి దాన్ని కూడా మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు. రోజు ఇలాగ మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటే చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఇలా మీరు చేస్తూ ఉంటే బరువు పెరిగినా లేకపోతే బరువు తగ్గినా అప్పుడు చర్మం అనేది అడ్జస్ట్ అవుతుంది, చారలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ పైన రోజు మీ ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇలాంటిదే స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించేటటువంటి గొప్ప తత్వం ఆముదానికి ఉంది. కాబట్టి ఆముదంతో కూడా స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. ఇంట్లో మనకి సహజసిద్ధంగా ఈ ఆముదం దొరుకుతూ ఉంటుంది. మీరు ఆముదం కావద్దు, దాంతో కొంత ఇబ్బంది ఉంది అనుకుంటే కొబ్బరి నూనె వాడచ్చు, ఆలివ్ ఆయిల్ వాడచ్చు, ఇలాంటిది ఏదైనా వాడచ్చు. ఆముదం కానీ, కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, వీటిని ఏదో ఒకటి తీసుకొని ఎంచుకొని రోజు ఒక 10 నిమిషాల పాటు స్ట్రెచ్ మార్క్స్ పైన మర్దన చేసుకుంటూ ఉండండి. దీంతో ఆ సాగిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఇక ఇలాగే కలబందతో కూడా స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. కలబంద ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిందే. కలబంద గురించి చాలా ఈ మధ్యకాలంలో చాలామందికి పరిచయం అయిపోయింది, ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి గొప్ప గొప్ప ఔషధ శక్తుల వల్ల. అయితే దీనికి ఉండేటటువంటి మరొక ఔషధ గుణం ఏంటంటే ఇది చర్మ సంబంధిత సమస్యల్ని కూడా చక్కదిద్దుతుంది, చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. కలబందని నేరుగా మీరు ప్రయోగించవచ్చు. ఎలా వాడాలి, కలబంద ఆకుని తెచ్చుకోండి. తెచ్చుకొని పైన కింద ఉండేటటువంటి చెక్కును తొలగించేయండి. తోలును తొలగిస్తే లోపల మీకు గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జుని స్ట్రెచ్ మార్క్స్ పైన రాయండి. రాసి ఒక అరగంట పాటు మర్దనా చేసుకోండి. తర్వాత నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే క్రమంగా స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి. ఇక ఇలాగే పంచదారతో కూడా స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. ఇది ఎలాగా, ఇది తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పంచదారని తీసుకోండి. దీనికి కొద్దిగా నిమ్మరసాన్ని అలాగే కొద్దిగా బాదం నూనెని కలపండి. పంచదార, నిమ్మరసం, బాదం నూనె మిశ్రమంలా చేసుకోండి.
ఈ మిశ్రమంతో రోజు కనీసం ఒక 10 నిమిషాల పాటు స్ట్రెచ్ మార్క్స్ పైన మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండండి. ఇదే పద్ధతిని ఒక నెల రోజుల పాటు మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి. ఇలాగే తెల్లసొనను ఉపయోగించి కూడా స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. గుడ్లోపల ఉండే తెల్లసొన, ఎందుకంటే మనకి గుడ్లో రెండు ఉంటాయి కదా, పచ్చసొన తెల్లసొన. పచ్చసొన ఏమో దీంట్లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, తెల్లసొనలో ఏమో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ సాధారణంగా కెలోజన్ ఫైబర్స్ వాటి వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రోటీన్ని కనుక అందించగలిగితే సెల్యులర్ రిపేర్ జరుగుతుంది. కాబట్టి తెల్లసొన వాడచ్చు. ఎలా వాడాలి? రెండు గుడ్లు తీసుకోండి, దీంట్లో ఉండేటటువంటి తెల్లసొనని జాగ్రత్తగా వేరు చేయండి. ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ ఆ చర్మాన్ని ముందు నీళ్ళతో శుభ్రం చేసి ఈ తెల్లసొనని పల్చటి పొరలాగా రాయండి. పొడిగా అది డ్రై అవ్వాలి, అంతవరకు అలాగే వేచి ఉండండి. తర్వాత చన్నీళ్ళతోటి తెల్లసొనని తొలగించేసుకోండి. స్ట్రెచ్ మార్క్స్ పైన ఇలా తొలగించుకున్న తర్వాత మళ్ళీ అది డ్రై అవుతుంది, అందుకంటే మాయిశ్చరైజర్ లాగా ఆలివ్ నూనెని రాసుకుంటూ ఉండండి, లేదా కొబ్బరి నూనె కూడా రాసుకోవచ్చు. దీంట్లో మనం వాడినటువంటి తెల్లసొన, దీంట్లో ప్రోటీన్లు ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇవి స్ట్రెచ్ మార్క్స్ని దూరం చేయడానికి సహాయపడతాయి. ఇలాగే నిమ్మరసంతో కూడా స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. ఇది ఎలా వాడాలి? నిమ్మకాయని రెండు ముక్కల కింద కోయండి, ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ దాన్ని అలా పట్టుకొని మృదువుగా రుద్దుకోండి. నిమ్మరసం చర్మం లోపలికి ఇంకేలాగా ఆ తర్వాత మర్దన చేసుకోండి. ఇలాగ ఒక 10 నిమిషాల పాటు చేసిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంట్లో మనం వాడినటువంటి నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి, ఇవి సహజ సిద్ధంగానే చర్మ సంబంధిత సమస్యను దూరం చేస్తాయి, ఆయిలీనెస్ని ఇలాంటి వాటి అన్నింటిని. అలాగే దాంట్లో స్క్రేపింగ్ యాక్షన్ కూడా ఉంటుంది, కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ని తగ్గిస్తాయి. అందుకే మించి నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే విటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ కూడా స్ట్రెచ్ మార్క్స్ సమస్యను తగ్గడానికి సహాయపడతాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు, ఆహారం విషయం ఒక ఎత్తు. ఆహారంలో యాంటాక్సిడెంట్ ఉండేటటువంటి ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే యాంటాక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మీకు ఆ యూత్ఫుల్ స్కిన్, అంటే నవయవన చర్మం మీకు సొంతం కావాలంటే యాంటాక్సిడెంట్ ఎక్కువ ఉండేటటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యాంటాక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల వదిలైనటువంటి చర్మ కణాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. మరి ఏమిటి యాంటాక్సిడెంట్స్ అంటే, అంటే ఉదాహరణకు గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, యాపిల్స్లో ఉంటాయి, అలాగే డార్క్ చాక్లెట్స్లో ఉంటాయి, టమాటోల్లో ఉంటాయి, పెరుగులో ఉంటాయి. ఇలాగ వీటిలలో ఈ ఆహార పదార్థాలు ఎక్కువ ఉంటాయి, యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఆహారాలలో. వీటిని మీరు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ సమస్య రాకుండా ఉంటుంది, యూత్ఫుల్ స్కిన్ మీ సొంతం అవుతుంది. అన్నిటికీ మించి స్ట్రెచ్ మార్క్స్ మీకు తయారు కాకుండా ఉండాలంటే, మీ స్కిన్ ఎప్పుడు కూడా నవ యవనంతో కనిపించాలంటే చక్కగా నీళ్లు తాగండి, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అప్పుడు రోజు కనీసం ఒక 3 లీటర్ల నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ మీకు తయారు కాకుండా ఉంటాయి. ఇంకా స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేదంలో చక్కటి ఔషధాలు ఉంటాయి, పిండతైలం ఇలాంటివి ఎక్స్టర్నల్గా, అలాగే ఇంటర్నల్గా ఈ లివర్ క్లెన్సింగ్ తత్వాలు ఉండేటువంటి ఆరోగ్యవర్ధిని బట్టి ఇలాంటి వాటిని, కైసర గుగ్గులు ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.